वेलकम टू अवर चैनल सितंबर 28 द्वादश राशि वारे फलता मोटमोट राशि मेषराशि वार इतर मुरीपे गुणम मेपन पंदे सामाजिक रिवार्ड बहुकाल मिम्मेल ने चाला कल मिम्मेल वेधिस्तान आत्मीय दरकान मुझे वस्तुदी कलादृष्टि सृजनात्मक मेपन पुद्धि एवं चोड़ने रिवार्डी राशि चंद्र पिछले रोजमत आटल आटा की मक्को चूपार तलदुल वार पट जाग्रत व्यवहार लेने वार दबल तगले प्रमादी विषय तेसा जीवित भागस्य निजमें एंजल नंबर का गमनिंग वास्तव में तेज खाएं आर्थिक विजयानी मे नुट मेल तेलगंधा वर्तनी ऋषभ राशि वार ऋषभ राशि वो समस्या पटेल चिरनबू मैं अभी समस्या चक्कर विरी एला खर्च पड़ती दिन तगट व्यवहार लेने भविष्य स्त्री आ विषया के खर्चे उ कुटो स्ने सतोष समय प्रेम संबंध में विषया सतोषा की मरी मसाल चकूर एवरना मिम्मेल अबसैटन चूंारा का कोपाल मिम्मेल आक्रमितुक चूसको यह अनवसर आंदोलन मरी बेगल शरीर पर डिप्रेषन वाट वत्ति मरी चर्म संबंधित समस्या वाट वाटी इबंध पड़ता है लीगल विषया सलह की लाइर दिल्ला की चाल मंच रोज मिम्मेल एंत आनंद उचे भागस्वामी एनो प्रयत्न आर्थिक बल्ला उड़ाने भार्य गौरव मिथुन राशि मिथुन राशि अवांछनीय आलोचन वे मिम्मेल कल पड़ता है वीर शारीरिक व्यायाम तो बिजी का खाली मनस दैयाल कदा रोज को मे व्यापारवे वाण स्थित सहाय वाल आर्थिक प्रयोजना पुदार यह धन वाली अनेक समस्या बैठ पड़ता है प्रवर्तन करक प्रवर्तन पिल कोपम तेजी अच्छे अदे मध्य अवराध सृष्टि प्रेम में एगो दिग्विंग चुरीनवल धैर्या सहस्वभाव कल उदय मरी सायंत्र 11 सारे प्रति रोज ओम गम गणपति महान भर्तव्य पठी సమయానుకూల సహాయం ఒకరిని తమ దుష్ట దురదృష్టానికి పొందకుండా కాపాడుతుంది. అభిప్రాయ భేదాల కారణంగా వ్యక్తిగత బంధుత్వాలు దెబ్బతినవచ్చు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి. ఎవరైతే చాలా రోజుల నుంచి తీరిక లేకుండా గడుపుతున్నారేమో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. మరి వారి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు. మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి పసుపు పొడిని పాలలో కలిపి త్రాగాలి. కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి మిమ్మల్ని ప్రశాంతంగా కూలుగా ఉంచగల పనుల్లో నిమగ్నమవ్వండి. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి. అయినా కానీ మీరు భావనలు ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మాటల్ని ఎక్కువ పట్టించుకునే వారికి ప్రేమికులు కుటుంబ భావనలు ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్కులో లేక ప్రశాంతంగా ఉండే చోట్ల కానీ సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో పడి మీ సమస్యలన్నీ కూడా మర్చిపోతారు. ఆనందకరమైన కుటుంబ జీవితానికి ఆవులను మరియు గోధుమ రంగు కుక్కలను ఆహారం ఇవ్వండి. సింహరాశి వారికి ఈ రోజున బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. అతిథులతో ఆనందంగా గడపడానికి బ్రహ్మాండమైనటువంటి రోజుది. మీ బంధువులతో కలిసి చక్కని ప్లాన్ వేసుకోండి. వారు కూడా దాన్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. మీరు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలకు లోను కాకుండా సృష్టత కలిగి ఉండండి. ఈ రాశికి చెందిన వారు వారి యొక్క ఖాళీ సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులు శ్రీకారం చుడతారు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మన అనుభవంలోకి వస్తుంది. వృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి 11 సార్లు ఓం శితి పుత్రాయ విద్మహే లోహితాం గాయ ధీమహే తన్నో బ్రహ్మో ప్రచోదయ శ్లోకం పఠించండి. కన్యారాశి వారు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షతని మెరుగుపరుస్తుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారి మీ ఇంటి బాధ్యతలు పట్టించుకునేందుకు ఒప్పడతారు. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ అనుకోవడం ఎదురు కావచ్చు. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకున్న ఫలితాలు లభిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారిలో పనితనాన్ని చూపిస్తారు. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయంలో పాతిమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇది చాలా మంచి రోజు. పనిలో ఈ రోజును అత్యుత్తంగా వినియోగించుకోండి. కుటుంబ జీవితంలో శ్రేయస్సు పొందడానికి చిలుక ఒక ఆడ లేదా మగ ఒక జత కొనుగోలు చేసి మరియు ఆకాశంలో వదిలివేయండి. తులారాశి వారికి సమయానుసారంగా కొంత పని చేయలేనితనం అంటే పీరియాడికల్ బ్రేక్డౌన్ మీకు కొంత సమస్యలు కలిగించవచ్చు. అటువంటప్పుడు నరాల వ్యవస్థ పనితీరు బాగుపడటానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడటంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. ఈరోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనలు మరియు ఒత్తిడికి కారణమవుతాయి. కనుక మానండి. విలువైన వస్తువుల లాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకని చెబుతాయి. ఈరోజు మీరు మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ విఫలం చెందుతారు. పెళ్లి తాలూకు నిజమైన పారివేశ్యం ఎలా ఉంటుందో ఈరోజు మీరు తెలుసు రానుంది. మంచి
మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు, ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపం. వృశ్చిక రాశి వారు, సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనలు చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఈరోజు మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. కుటుంబంలో కలిసి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు స్వీట్ హార్ట్కి భావోద్వేగపూరితమైన విషయాలు మెషీ థింగ్స్ చెప్పకండి. ముఖ్యమైన ఫైళ్లు అన్ని విధాలా పూర్తి అయ్యాయని నిర్ధారించుకున్నాకే కానీ మీ పై అధికారుల ఫైళ్లను అందజేయండి. ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగ్గతలు దూరంగా ఉండండి. మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలదలు దారితీస్తుంది. మంచి ఆర్థిక హోదా కోసం హోంగిరిని సూర్యనమహ మంత్రాన్ని సూర్యదేశంలో చెప్పండి. ధనుసు రాశి వారు, ధనుసు రాశి వారికి ఈరోజున మీలో బోలెడంత ఎనర్జీ ఉంది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ సమస్యలు తీవ్రమవుతాయి, కానీ ఇతరులు అవేమి పట్టవతి. మీరు పడుతున్న వేదనలను గమనించారు, పైగా అది వారికి సంబంధించిన విషయం కాదనుకుంటారు. ప్రేమిక జీవితం ఆసను తెస్తుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి. మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని అధిగమించండి. ఈరోజు వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ తాండవిస్తుంది, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. కుటుంబంలో ఆనందం కోసం నుదురుపై కుంకుమను వర్తించండి. మకర రాశి వారు, మకర రాశి వారికి మీ ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారి కోసం మీరు ఎంతగా వారిని సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషం ఉండకపోవచ్చు. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు. సంతోషం నిండిన ఒక మంచి రోజు. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్తారు అనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంలో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. వివాదాలు, ఆఫీసు రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి. ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం. ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎడారిలో ఉన్న ప్రదేశంలో కాటుకు పెద్ద పాటు పెట్టండి. కుంభరాశి వారు, మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు, అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది, కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే. మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. మీ ప్రేమ జీవిత శిశిరంలో వృక్షం నుండి రాళ్ళ ఆకులా ఉంటుంది. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు కొత్త సాంకేతికతల నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయమవుతుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కావాలనుకుంటే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. ఈరోజు మీ రోజువారి అవసరాలు తీరకపోవడం వల్ల మీ వైవాహిక జీవితం బాగా ఒత్తిడికి లోనవుతుంది. అది ఆహారం, శుభ్రత లేదా ఇతర ఇంటి పనులు వంటివైనా కావచ్చు. మీ ప్రేమ జీవితంలో ఆనందం మరియు శాంతియుతం కోసం మీ భాగస్వామికి ఒక వెండి ఉంగరం బహుమతిగా ఇవ్వండి. మీనరాశి వారు, మీ నిక్కచ్చితనం, నిర్భయతత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుడిని గాయపరచవచ్చు. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారవృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. మీ తాతగారులు సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బతినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి. అవి ఇవి వాగే కంటే మౌనంగా ఉండటమే మెరుగు. జీవితం అంటే అర్థవంతమైన సున్నిత భావాలు ఉన్నవని గుర్తుంచుకోండి. మీరు వారిని జాగ్రత్తగా చూసుకున్నారనే భావన రానియకండి. సనజీవితం కంటే మిమ్మల్ని ఎక్కువ ప్రేమించే శక్తి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఎంతో గొప్పగా గడుపుతారు. బహుళ వద్ద ప్రదేశాల్లో కుక్కను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.